అందరికీ నమస్కారం. భక్తి ఛానల్ తెలుగుకి స్వాగతం. సరస్వతీదేవి రాతి మీద ఎందుకు కూర్చుంటుంది? సరస్వతీదేవికి పక్కనే హంస ఎందుకుంటుంది? దక్షిణ భారతీయ చిత్రకళకు రాజా రవివర్మ జీవం పోశాడు. ఉత్తర భారతీయ దేవతా చిత్రాలకు దక్షిణ భారతీయ చిత్రకళకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఆభరణ విన్యాసం, వస్త్ర విన్యాసం, కేశాలంకరణలు కారణం కావచ్చు. పురాణ చిత్రాలకు అనన్యమైన అద్వితీయ రూపకల్పన చేసిన గొప్ప వ్యక్తి, ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య గారి రుణం ఏమిచ్చినా తీర్చుకోలేంది. బ్రహ్మపత్ని అయిన సరస్వతి తెల్లని వస్త్రాలు ధరించి శ్వేతపద్మంలో కూర్చుని మాణిక్య వీణను మీటుతూ ఉంటుంది. ఈమెకు శరదృతువు అంటే ఇష్టం. మూల నక్షత్రం సరస్వతీ నక్షత్రంగా భావిస్తారు. ముత్యాల సరాలు ధరించే ఈమెకు హంస వాహనం. నెమలి పించమంటే కూడా ఇష్టం. అందరు దేవతలు కమలపుష్పంలో కూర్చున్నట్లుగా బొమ్మలు వేస్తారు కదా, కమలపుష్పం నిలువులోతు నీటిలో బురదలో పుడుతుంది. నీటిలో ఉన్న కమలపుష్పానికి నీరంటుకోదు, నీటికి నానదు. చీకటంటే ఇష్టముండదు, వెలుగుంటేనే వికసిస్తుంది. అందుకే దీన్ని జ్ఞానపుష్పంగా హిందువులు గౌరవిస్తారు. సరస్వతీదేవి రాతి మీద కూర్చుని ఉండడానికి ఒక సంకేతం ఉంది. సరస్వతీదేవి సర్వ విద్యలకు అధిదేవత కదా. శక్తి సంపదలు స్థిరం కావు, ఏదో ఒకనాటి హరించుకుపోతాయి. విద్య బండరాయిలా సుస్థిరమైనదనే విషయం తెలియపరచడానికే సరస్వతీదేవిని రాతిబండ మీద కూర్చోబెడతారు. ఆమె హంసనే వాహనంగా ఎంచుకోవడానికి కారణమేంటంటే హంస జ్ఞానపక్షి. పాలలో నీరు పోసి హంస ముందు పెడితే పాలను మాత్రమే తాగుతుందట హంస. పాలను నీటిని కలిపిన తర్వాత ఆ రెండింటిని వేరు చేయడం సాధ్యమా? కాదు కదా. కానీ హంస మాత్రమే వేరు చేస్తే అవుతుందట. అంటే విద్య వల్ల వివేకం విజ్ఞానం లభిస్తాయని తెలియచేయడానికి ఆమె హంసవాహిని అయింది. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాలికిన్, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడన్, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్, విద్య నృపాల పూజితము, విద్య నెరుంగనివాడు మత్యుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన భక్తి ఛానల్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.